ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ లో ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యూపీలోని ముజఫర్ నగర్లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన జరిగింది. అంకుర్ బాల్యన్ అనే వ్యక్తి పెళ్లి ముహూర్తం పోలింగ్ రోజే వచ్చింది. అయితే చేసేదేమీ లేక కొద్ది గంటల్లో తన పెళ్లి ఉన్నప్పటికీ ఓటు వేయటం బాధ్యతగా భావించి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు అంకుర్. పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఇక ఓటు వేసిన తర్వాత నేరుగా పెళ్లి మండపానికి వెళ్లాడు. సబ్సే పహ ఓట్ ఉంకుర్ బాలయాన్